హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరుణ్ బ్లాగ్స్. ప్రజెంట్ మనమైతే కొలోనియస్ మండి వెళ్తున్నాం, అండ్ ఈ ప్లేస్ వచ్చేసి బంజారాస్ రోడ్ నెంబర్ 10లో అయితే ఉంది. సో మేమైతే సికింద్రాబాద్ నుంచి అయితే స్టార్ట్ చేసాం. మేము ఇక్కడ నుంచి అప్రాక్స్గా ఒక 5-6 to 8 kilometers మీదల్లో ఉంది. సో ఈ ప్లేస్కి వెళ్ళి ఫుడ్ ట్రై చేయమని చెప్పేసి నా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేశాడు. సో ఇప్పుడైతే మనం బేగంపేట్ ఫ్లైఓవర్ నుంచి పంజాగుట్ట ఫ్లైఓవర్కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, ముందు బంజారా రోడ్ నెంబర్ 10కి అయితే వెళ్ళాలి. కింద ఫుల్ ట్రాఫిక్, సో అందుకే వచ్చాము, జర ట్రాఫిక్ తప్పించుకొని వచ్చాము. యాక్చువల్గా ఫుల్ ట్రాఫిక్ ఉంది, నేను వీడియోని ఆ ట్రాఫిక్లో ఎందుకని చెప్పేసి వీడియోని కొద్ది కొద్దిగా స్కిప్ చేసేసి నేను ముందుకైతే తీసుకొని వెళ్తున్నా యాక్చువల్గా. అండ్ ఇప్పుడు జీవీకే చూసారు కదా, జీవీకే నుంచి రైట్ తీసుకోవాలి. సర్కిల్ జీవీకే ముందు ఒక సర్కిల్ వస్తుంది. ఓకే, వచ్చేసాం సర్కిల్ దగ్గరికి కూడా. ఆ సర్కిల్ నుంచి రైట్ తీసుకోవాలి. సో అక్కడ కూడా మళ్ళీ ట్రాఫిక్. సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రెయిట్ వచ్చేసి ఈ రోడ్, ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. సో స్ట్రెయిట్ వెళ్ళేసి మళ్ళీ రైట్ తీసుకోవాలి. ఇక్కడ రైట్. సో ఆ రైట్ నుంచి స్ట్రెయిట్ వచ్చేసి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ రైట్ లెఫ్ట్ స్ట్రెయిట్ వెళ్తే మీరు రోడ్ నెంబర్ 10కి అయితే వస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. సో ఆ లెఫ్ట్ తీసుకున్నారు కదా, అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో అక్కడ నేను స్కిప్ చేశాను, కొద్ది ముందుకు వచ్చాను. సో ఈ రోడ్ స్ట్రెయిట్ వెళ్ళేసి ఈ రోడ్ ఎలా అయితే వెళ్తుందో అది ఆ రోడ్ దాకా వెళ్ళండి. సో ఈ రోడ్ స్ట్రెయిట్, కొద్దిగా ట్రాఫిక్ అయితే చాలా ఉంది, హెవీ ట్రాఫిక్ ఉంది. సో స్ట్రెయిట్ వచ్చేసేలా ఇక ఎక్కడ లెఫ్ట్ రైట్ తీసుకోవాలి స్ట్రెయిట్. ఇక్కడ ఒక లెఫ్ట్ వచ్చేసాము ఇక కొలోనియస్ మండి దగ్గరికి కూడా. యాక్చువల్గా ముందు రెస్టారెంట్ ఉంటుంది అండ్ మండి, మేము అనుకున్నాం కానీ అది కాదు. సో ఒకసారి నేను చూపిస్తాను లోపల ఎలా ఉందో కూడా. సో చూసేయండి, కొలోనియస్ మండి అయితే మొత్తానికి ఇలా ఉంది. సో లోపల కూడా వెళ్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రిసెప్షన్ ఉంది, రైట్ సైడ్లో మీ స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టెప్స్ నుంచి పైకి ఎక్కాలి. బా, ఓకే, అక్కడ బోర్డు కూడా ఉంది, క్లియర్గా చూద్దాం బోర్డు. కొలోనియస్ మండి. ఒకసారి లెఫ్ట్లో కూడా చూద్దాం. వారే వా, సూపర్ ఉన్నాయి. సో ఇంకా మనం మెనూ కూడా చూసేద్దాం. ఆల్మోస్ట్ మాక్టైల్స్ అండ్ సలాడ్స్, స్టార్టర్స్, సూప్, ట్రెడిషనల్ యామ్ని మండి, కొలోనియస్ స్పెషల్ మండి, ఎక్స్ట్రా ఐటమ్స్, బ్రేవేజ్ అండ్ వీళ్ళది. సో నేను ఆర్డర్ కూడా పెట్టేయడానికి ఆర్డర్ కూడా చెప్పేస్తున్నాను బ్రదర్కి. A few moments later, ఆర్డర్ చెప్పేసి ఆల్మోస్ట్గా 2-3 minutes అయింది. మాకు ఇంతవరకు కనీసం కాంప్లిమెంటరీ సూప్ కూడా తీసుకొని రాలేరు వీళ్ళు. A few minutes later, పక్కన బ్రదర్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు, గేమ్స్ ఆడుతున్నారు వాళ్ళు. బ్రో ఏం చేస్తున్నా బ్రో? సార్ 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 ఏంటి సార్ అది? మొత్తానికైతే సూప్స్ వచ్చేసాయి.
సో అక్కడ కూడా ఇస్తున్నారు. వాళ్ళైతే ఫుల్గా వెయిట్ చేస్తున్నాడు సూప్ ఎప్పుడు వస్తుందని. బ్రో కూడా టేస్ట్ చేస్తున్నాడు సూప్ ఎలా ఉందేమో. బ్రో టేస్ట్ చేసి చెప్పు సూప్ ఎలా ఉందో. కొంచెం బోన్ సూప్ బోన్స్ ఫ్లేవర్ కొంచెం మంచిగా వస్తుంది. కొంచెం జింజర్ ఫ్లేవర్ చాలా తక్కువ ఉంది, మైల్డ్ ఉంది. సో అటు చూసే లోపల బిర్యానీ కూడా పట్టుకొచ్చేసారు, మాది మండీ కూడా పట్టుకొచ్చేసారు. మొత్తానికి మండీ కూడా వచ్చేసింది. బ్రో మాత్రం మండీని ప్లేట్ని చూసుకుంటా ఆ సూప్ని మాత్రం వదులుతలేడు. బాగా ఆకలి మీద ఉన్నాడు బ్రో. సో పక్కకు కూడా పెట్టేశాడు. సో ఇక స్టార్ట్ చేద్దాం. బ్రో తినేసి టేస్ట్ చెప్తాడంట ఎలా ఉందో. మనం కూడా తినేద్దాం. మొత్తానికి బాగుంది. సో ఇక ఆపొద్దు కానీ వచ్చేసేద్దాం మేము. సో మొత్తానికి అయిపోయింది. బిల్ కూడా వచ్చేసింది. మేము తిన్న బిల్ ఆల్మోస్ట్ 656 రూపీస్ అయింది. సో 100 మిడిల్ మీద అయింది. సో ఇక్కడ రెస్టారెంట్ ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు క్యాటరింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. క్యాటరింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పారు వాళ్ళు. సో అది ఫ్రెండ్స్ కొలోనీస్ మండే అయితే ఇలా ఉంది. సో బయటకు వచ్చాను కాబట్టి యాక్చువల్గా రివ్యూ చెప్తాను నేను. రివ్యూ కాదు, మాకు ఎలా ఎక్స్పీరియన్స్ అయిందో నేను చెప్తున్నాను. నేను ఈ మండీలో ట్రై చేయొచ్చు, కానీ మండీలో ట్రై చేయొచ్చు. ఫుడ్ విషయంలో ఓకే, సూపర్ ఉంది ఫుడ్. రైస్ అంత బాగుంది. కొద్దిగా పీసెస్ కూడా డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్గా అనిపించింది నాకైతే. అండ్ వీళ్ళ సర్వీస్కి వస్తే మాత్రం అస్సలు బాగాలేదు. మమ్మల్ని ఆల్మోస్ట్గా 20 to 30 minutes దాకా వెయిట్ చేయించారు వాళ్ళు. పట్టించుకునే వాళ్ళు లేరు, పిలుస్తుంటే కూడా పలకట్లేరు. సో ఈ సర్వీస్ అనేది మాత్రమే నాకు బాగాలేదు, మిగతా అంతా బాగుంది. ఒకవేళ రేటింగ్ విధానానికి వస్తే మాత్రం 5.4, 3.3 అంతకన్నా ఎక్కువ అయితే నేను ఇవ్వదలుచుకోలేను ఈ ప్లేసెస్కి. సో ఈ మొత్తానికి మనం యాప్రాలు కూడా వచ్చేసాము. ఇక్కడ నుంచి 2 kilometers మన బాలాజీ నగర్. సో మళ్ళీ ఆ రోడ్ నుంచి ఈ రోడ్కి వచ్చేసిన ఈ రోడ్లో చాలా పీస్ఫుల్గా ఉంటాయి డ్రైవ్ చేస్తుంటే. ఈ మొత్తానికి బాలాజీ నగర్ కూడా వచ్చేసినాం. అటు సైడ్ రోడ్ అయితే వేసారు, ఇటు సైడ్ రోడ్ కూడా కొద్దిగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. త్వరలో ఈ రోడ్ కూడా పడుతుంది. నేను ఒక వీడియో చేస్తాను నేను ఈ రోడ్లో, బాలాజీ నగర్ రోడ్స్లో. సో ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట ఉండదు, లాగిపెట్టి ఒక్కడ కొట్టండి.